నమస్తే అండి, నా పేరు విజయ. పల్లెటూర్ల మిద్ది తోటికి వెల్కమ్ అండి. నిన్న గులాబీ తోట చూశారు కదా, ఈరోజు మరికొన్ని మొక్కలను చూద్దరికేంటండి. మా మిద్ది మీద అందంగా పెంచుకున్న మొక్కల్లో కలబంద ఒకటి అండి. ఎందుకంటే ఔషధమైన ప్లాంట్ అని మీకు తెలుసు, దీన్ని మనం ఎలా కాలితో అలా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కాలిన వెంటనే రాసుకుంటే మనకి బ్లాక్ మచ్చలు అవి రావు. కలబంద మీకు తెలుసు కదా, ఒక మొక్క పాతుకుంటే చాలా మొక్కలు వాటికి పోయి అభివృద్ధి అయిపోయి బాగా వచ్చేస్తూ ఉంటాయి. నేనైతే అందంగా ఉంటాయి ఇలా గుబురుగా ఉంచేసుకున్నాను. నేను డివైడ్ చేయలేదు, దీని జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. ఇదైతే ఇంకా మీకు తెలిసిందే, ధర్మీకూల్లో నేను వేస్ట్ది అంత వేసి కంపోస్ట్ చేస్తున్నాను కదండి, కిచెన్ వేస్ట్ దీని. అయితే నేను మొన్న చేసింది మీకు ముందు వీడియో చూపించాను, అందులో నేను మొక్కలకు పెట్టేసుకున్నానండి తీసేసుకొని. మళ్ళీ నేను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు శీతాకాలం కాబట్టి డ్రైగా ఆరిపోవడం ఎక్కువగానే ఉంటుంది ఏదైనా చలికి. అదిని మనకి ఎండకి చలికి అది పొద్దుటి మాటలు కొంచెం మంచు పడినా మళ్ళీ మధ్యాహ్నం ఎండకి అది ఆరిపి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కంపోస్టు. మళ్ళీ దీన్ని దీంట్లో పాదులు పెట్టుకుందామని నేను రెడీ చేసుకుంటున్నాను. దీనిపైన ఇంకా ఇంకొక లేయర్ వేస్టేజ్ వేసి తర్వాత మట్టి కప్పేస్తానండి. అప్పుడు మనకి మళ్ళీ ఏ పాదులు పెట్టుకున్నా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. నేను మొన్న పెట్టింది అయితే నేను ఇవ్వండి ఇలాగ మార్చేసుకున్నాను. ఇది తెలుసు కదండి యాపిల్ బీర్, అది మనం నేను తీసుకొచ్చేటప్పటికండి మొక్క తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేటప్పటికి మధ్యలోకి ఇరిగిపోయింది, ఆకుతోటి ఉన్నదంతా ఇరిగిపోయింది. నాకు ఇలా మిగిలింది, సరే బతుకుతుంది కదా, మనకి ఏరైతే ఏం డ్యామేజ్ అవ్వలేదని ఇది నాటాను. ఇది నాటి 3 డేస్ అయింది, రావాలండి చిగురేసుకు వచ్చితేనే కానీ ఇది బతికిందో లేదో తెలియదు నాకు. ఇదైతే లెమన్ మొక్క అండి, తెలుసు కదా నిమ్మకాయ. ఇది కూడానండి, ఎందుకంటే నాకు ఎక్కువ మొక్కలు తీసుకొచ్చానండి నేను. అయితే నాకు కొన్ని వాటికి సరిపోతే నేను కంపోస్ట్ మీకు చూపించాను కదా బకెట్లో, అది చేసినట్టే నేను ఇందులో కవర్లోనే చేసేసుకున్నాను. ఇది ఇంకా 10 డేస్ పడుతుంది. ఈ కడుపులంక నుంచి తెచ్చిన నిమ్మకాయ మొక్క మట్టి ఎక్కువ ఉంది లెంత్, అందుకని పర్వాలేదు నీకు ఎప్పుడైనా పాతుకొచ్చున్నాడైనా. నేను అందుకని ఇందులోనే పెట్టేశాను, ఇది అవుతూ ఉంటుంది. దీనిపైన నీళ్ళు పోస్తున్నాను నేను, మొక్క బాగానే ఉందని నేను తీసుకున్నాను. మొదలు చూసారా నిమ్మ చెట్టు, ఎప్పుడైనా సరే అండి చాలా హెల్దీగా ఉన్న మొక్కలు తెచ్చుకోవాలి, బాగుంటాయి. నాకు దొరకలేని మొక్కలు కొంచెం వీక్గానే ఉంటున్నాయండి, ఇటు సైడ్ దొరకలే నాకు. అటు హైదరాబాద్లో దొరికినవి బాగున్నాయి హెల్దీగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం నాకు వీక్గానే దొరుకుతాయి మాకు. అయినా నేను తీసుకొస్తున్నాను, ఎందుకంటే దొరికిన వాటిని అభివృద్ధి చేసుకుంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాటికి మనం జ్యూస్లు ఎనర్జెటిక్ ప్రోటీన్స్ అన్నీ అందిస్తాం కాబట్టి మొక్క బాగా డెవలప్మెంట్ అవుతుందని నేను అలా చేశాను. ఇదిగోండి డ్రాగన్ మొక్క, ఇది అయిపోయిన దాంట్లోనే నేను అందులోనే తీసుకుని పెట్టుకున్నాను. నేను కంపోస్ట్ అయిపోయింది చూడండి మొక్క, చిన్నదండి ఇది మొక్క, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మీకు డ్రాగన్ మొక్క గురించి కూడా చెప్తాను, ఫ్రూట్ కూడా చాలా మంచిది మీకు తెలుసు, మెడిసిన్ ఫ్రూట్ అది, ఎన్నో ఎన్నో కానీ ప్రోటీన్స్ ఉంటాయండి. ఇది మీకు తెలిసిందే వాక్కాయ చెట్టు, పప్పులు అది వేసుకుంటాం కదండి, వాక్కాయ పులపులగా ఉంటుంది కానీ ఈ ప్లాంట్కి ముళ్ళు కూడా ఉంటుంది. ఇదిగోండి ఇది పాతేను చూస్తాను, ఇది 2 ఇయర్స్ కానీ కాయదని చెప్పాడు ఆయన, 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుంది అన్నారు. మన దగ్గర డెవలప్ అయిన తర్వాత కాస్తుంది ఇది. ఇదైతే మీకు తెలుసు కూడా ద్రాక్ష, నేను తీసుకొచ్చి పెట్టింది అయితే చిన్న కొమ్మ అండి, దానికో చిన్న గుత్తు నేను తీసేసాను, ఎదగనివ్వలేదు. బ్లాక్ ద్రాక్ష పళ్ళు అవుతాయండి అన్నారు, రౌండ్ షేప్లో ఉన్నాయి ఇవి, కలర్ అయితే రాలేదు గ్రీన్గానే ఉన్నాయి. నేను తీసేసాను మొక్క డెవలప్మెంట్ అవ్వాలని. నేను వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మొక్కలు వచ్చినాయి, ఈ చిన్న కొమ్మ తప్ప ఇంకేమీ లేదు కానీ బాగా ఎదుగుతుంది, ఇది చాలా బాగుంది మొక్క. అయితే ఇది మీకు తెలిసిందే చెరుకు మొక్క, ఇది అంజూరు, ఓకేనా అండి. ఇదే అండి, టైము లెంత్ ఎక్కువైపోతుందండి, మళ్ళీ రేపు చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి కంపోస్ట్ ఏదే మట్టి చేసుకోండి, ఆర్గానిక్గా పండించుకొని మన పిల్లలకి మనం ఫ్రూట్స్ పెట్టినా కూరగాయలు పెట్టినా ఏది పెట్టినా చాలా బెస్ట్ అండి కంపోస్టు. ఈ శీతాకాలం వచ్చే వేసవకాలం చాలా బాగా ఈజీగా అయిపోతుంది, పురుగులు అవి వస్తాయేమో అని అనే భయం పెట్టుకోవద్దు, తడి ఎక్కువ లేకుండా చేసుకోండి. వాటర్ శాతం తక్కువగా ఉండేలాగా, చమాయింపు తక్కువగా ఉండేలాగా, అవసరమైతే పేపర్స్ న్యూస్ పేపర్స్ ఏమైనా వేస్ట్గా ఉన్నా అవి కూడా మిక్స్ చేసుకోండి, వాటర్ అన్నది ఎక్కువ శాతం చమాయింపు ఉన్నా లాగేసుకుంటుంది.
ఇంకా మీరు ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు అట్లా ఉన్న అవి కూడా వేసుకోండి కంపోస్ట్లోని. మనకి ఏదైనా సరే భూమిలో కలిసిపోవాల్సిందే అండి. కాబట్టి ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే డ్రై ఆకులు అంటే ఎండిపోయిన ఆకులు నాటినది ఎక్కువ యూజ్ చేయండి. ఎండాకాలం అయితే గ్రీన్ వేసుకున్నా పర్వాలేదు. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే కూరగాయ తుక్కులు ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి కదండి మీకు, అవి మీరు ఎండలో ఎండబెట్టేసేయండి. ఎండిపోయిన తర్వాత వాటిని మట్టిలో కలిపేసుకోండి. అలాగైనా మీకు పురుగు అనేది రాదు, మొక్క కూడా ఉండికొద్దు, అది ఎరువు కింద అవుతూ ఉంటుంది. ఓకేనా అండి, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.